గత కొద్ది రోజులుగా ఏలూరు వార్తల్లో నిలిచింది ఏ ఛానల్ పెట్టినా పత్రికలో హెడ్లైన్ ఏ పత్రిక చూసినా ఏలూరుకు సంబంధించిన వార్తే ఏలూరులో ఏం జరిగింది ఏలూరులో వందల మంది ఆసుపత్రి పాలయ్యారు ఎన్ని మరణాలు వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పటికే ముగ్గురు మరణించారు ఈ దీని కారణంగా ఒక వింత వ్యాధి ఆ వ్యాధి ఏంటనేది ఇంకా ఎవరికీ తెలియదు అయితే ఇప్పుడు ఏలూరులో ఆ వింత వ్యాధి రావడానికి కారణం మంచినీళ్ళేనా తాగునీరు సురక్షితంగా లేకపోవడం వల్ల తాగునీటిలో సీసం అలాగే నికెల్ వంటి కొన్ని విషపూరిత పదార్థాలు మిక్స్ అయిపోవడం వల్ల వాటి మోతాదు ఎక్కువగా ఉండడం వల్లే నాడీ వ్యవస్థ దెబ్బతిని ప్రజలు ఆసుపత్రి పాలయ్యారు అనేది అయితే ఎప్పుడైతే ఏలూరులో ఈ పరిస్థితి దాపరిచిందో ఎప్పుడైతే సురక్షితమైన మంచినీటి విషయంలోనే ఇలా జరిగింది అనే అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఇప్పుడు అందరి దృష్టి విశాఖ మీద పడింది దాదాపు 25 లక్షల మంది జనాభా ఉండే విశాఖపట్నంలో కూడా సురక్షిత మంచినీటి అంటే తాగునీటి విషయంలో ఎటువంటి అనర్థాలు వాటిల్లే అవకాశం ఉంది అక్కడ కూడా తాగునీరు సరిగ్గా ఉండదు ఖచ్చితంగా తాగునీరు కలుషితం అయిపోయి ఉంటుంది అని ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాగునీటిలో కనుక సీసం ఉంది అనేదే దానివల్ల ఎలా జరిగింది అనేది తెలిస్తే విశాఖ పరిస్థితి ఏంటి అనే దాని మీదే ఎందుకంటే అక్కడ కూడా విశాఖ తాగునీటిలో కూడా లెడ్ సీసం వంటి అవశేషాలు ఉన్నాయి అనేది మాజీ ఐఏఎస్ అధికారి శర్మ తెర మీద తీసుకొచ్చారు విశాఖ జలాశయాల్లో కూడా అనేక వ్యర్థాలు చేరిపోతున్నాయి అనేది ఆయన ప్రధానంగా వ్యక్తం చేసిన ఆందోళన ఈ విషయంలో వెంటనే ఇమీడియట్గా అధికారులు దృష్టి పెట్టకపోతే గనక విశాఖ వాసులకు కూడా ఏలూరు తరహా ముప్పి పొంచి ఉంది అనేదే ఇప్పుడు ప్రధానంగా ఆయన చేస్తున్న ఒక హెచ్చరిక దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేఖ రాశారంట ఇప్పుడు ఏలూరు ఘటనతో విశాఖ వాసులు కూడా భయాందోళనకు గురవుతున్నారు అనేది మరి ప్రభుత్వం దీని మీద ముందస్తుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటుందా ఒక్క విశాఖనే కాదు ఇటువంటి మున్సిపల్ వాటర్ ఎక్కడైతే కలుషితం అవుతుందో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఎందుకంటే సురక్షిత మంచినీటి పథకానికి సంబంధించి లేదంటే ఎక్కడికక్కడ అధికారులు ఖచ్చితంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎందుకు ఈ మున్సిపల్ వాటర్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనేది పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది లేదంటే పర్యవేక్షణ అధికారులను ప్రత్యేకంగా నియమించాల్సిన అవసరం ఉంది ఏలూరు ఘటనల లాంటివి పునరావృతం కాకుండా ఉండాలి మరో ప్రాంతంలో అంటే ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అనేది కూడా కొంతమంది ప్రజా సంఘాలు కోరుతున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.